హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తేస్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ బటర్ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ క్విక్గా కూడా అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పల్లీ బటర్ దోశలో ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మరి పల్లీ బటర్ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుని అందులో రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి మూతపెట్టి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టి రెండోసారి ఫైన్గా గ్రైండ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గరిటితోటి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత స్మాల్ పీస్ బటర్ని తీసుకుని ప్యాన్ మొత్తానికి అప్లై చేయాలి తర్వాత గరిటితోటి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గరిటి పిండి తీసుకుని ప్యాన్ మీద వేసుకుని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని దోశల్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి దోశల్ని వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఈ పల్లి బటర్ దోశలో టమాటా చట్నీతో కానీ ఉల్లిపాయ కారంతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఉల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఉల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉప్పు కారము కొంచెం నూనె కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పల్లీ బటర్ దోశ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ